నిహారికపై నిప్పులు చెరిగారట లావణ్య త్రిపాఠి. సో లావణ్య త్రిపాఠి ఇప్పుడు తన నిహారికకి కాబోయేటువంటి అన్న భార్య. సో ఆమె ఒక హీరోయిన్ అయినా సరే ప్రతి విషయంలోనూ ఎంతగానో మరి డిసిప్లైన్డ్గా ఉంటుంది. సో మొత్తానికి నిహారిక గురించినటువంటి విషయాలు ఆమె చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. నిహారిక చేస్తున్న పనులు నిజంగా చాలా చాలా ఇండీసెంట్గా ఉన్నాయంటూ మండిపడుతోంది. సో విడాకులు తీసుకున్నంత మాత్రాన మరి అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయా? ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడం అంటే అంత ఈజీయా అంటూ మండిపడుతోంది. సో మొత్తానికి ఇప్పుడు తన పెళ్లి చేసుకోబోతోంది మరి తన అన్నయ్యనే. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో పెళ్లి జరిగేటువంటి ఏర్పాట్లు మరి ఒక పక్క జరుగుతుంటే ఇలా నిహారిక విడాకులను అనౌన్స్ చేస్తే బంధువుల మధ్య పరువు ప్రతిష్టలు ఎలా అవుతుంది? ఇప్పుడు తను ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డిసిషన్ తీసుకోవడం అవసరమా? మరి కొంచెమైనా ఆలోచన ఉండాలి. తన అన్నయ్య పెళ్లి సంతోషంగా చూడాలని తనకి లేదా? మరి ఇలాంటి సిచ్యువేషన్లో తన నిర్ణయం తీసుకోవడం చాలా చాలా విచారకరంగా ఉందంటూ మండిపడ్డారట మన నిహారిక గురించి లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి కూడా సినిమాలో కాస్త డిసిప్లిన్గా ఉండేది, ఎంతో ఓవర్గా అయితే తను ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా నిహారిక సిచ్యువేషన్లో మాత్రం ఆమె చాలానే ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే నిహారిక ప్రస్తుతం తన పెళ్లి తర్వాత కేవలం 3 ఏళ్లకే విడాకులు తీసుకుంది. ఆమె పెళ్లి రాజస్థాన్లోని జైపూర్లో జరగగా అక్కడికి వెళ్ళినటువంటి ఏకైక హీరోయిన్ నిహారిక గురించి మరి కేవలం మన లావణ్య త్రిపాఠియే. అప్పుడే లావణ్య గురించి అందరూ కూడా మరి ఖచ్చితంగా మెగా కోడలు కాబోతుందని అనుకున్నారు, కానీ అదే చివరికి నిజమైంది. కాబట్టి ప్రస్తుతం ఈ విషయాలు కూడా ఎంతో సెన్సేషన్గా మారుతోంది. కానీ నిహారిక విషయంలో విడాకులు తీసుకోవడం లావణ్య త్రిపాఠికి ఏమాత్రం నచ్చలేదని, ఇది తన కుటుంబ పరువు ప్రతిష్టలకి భంగం కలిగిస్తుందని ఆమె ఫీల్ అవుతున్నట్టుగా, నిహారిక మీద మండిపడుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.